కడప జిల్లా పోర్మామిళ్ళ మండలం కవలకుంట్ల ముసల్రెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని కొరపాటిపల్లి గ్రామాలలో జగనన్న కాలనీలో భాగంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, పోర్మామిళ్ళ మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డిలు అర్హులైన 58 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉన్నత ఆశయాలతో ప్రవేశపెట్టిన జగనన్న కాలనీలో భాగంగా రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు గాను 30,60,000 ఇంటి పట్టాలను కల్పించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. అదేవిధంగా మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 ఇంటి పట్టాలను మంజూరు చేశారన్నారు. ఇళ్లు లేని పేదలకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇళ్లు కట్టిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం సైతం ప్రజానీకాన్ని ఆదుకోవడానికి సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పోర్మామిళ్ళ మండలం తహసీల్దార్ ఆయిబ్ ఖాన్, పంచాయతీ విస్తీర్ణ అధికారి రమణారెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి చిత్తా రవిప్రకాష్ రెడ్డి, అడ్వకేట్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, రవి, బాలయ్యతో పాటు వైసీపీ నాయకులు, తదితర శాఖ అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా ఈ 2 నెలల్లో అంటే 1.3 సంవత్సరంలో లబ్ధి పొందని కుటుంబం ఎవరిది ఉండదని చెప్పేసి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అర్హత కలిగిన వారు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేలో, కొడుకులు ఉద్యోగాలు వచ్చేలో, లేకుండా ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా ఉండే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వస్తున్నాయని చెప్పేసి నేను కూడా మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. మేము ఈ రోజు ఈ స్టేజ్ మీద మేమందరం కూర్చొని గర్వంగా గొప్పగా మేము మాట్లాడుతున్నామంటే అది ఒక జగనన్న ముఖ్యమంత్రి ఆయన పరిపాలన అందిస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం కాబట్టి, చేస్తున్నా చూడడం కాదు చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు మేము కూడా ఈరోజు స్టేజ్ మీద అంత ధైర్యంగా మేము మాట్లాడగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, చేపిస్తామని చెప్పి ఒక భరోసా కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇందుకు రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం, ఇది అంతం కాదు, ఆరంభం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇల్లు లేనటువంటి వాళ్ళు అప్లై చేస్తే 90 రోజుల లోపలనే ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు అది అర్హత ఉందా లేదని చెప్పి తేల్చి చెప్పేది కూడా 3 నెలల లోపలనే మీకు వస్తాయి. ఇది ఏం భయపడాల్సిన అవసరం లే. ఇప్పుడు 3 పంచాయతీలకు సంబంధించి కవలకుంట్ల పంచాయతీ, మరి గొరపాడుపల్లె పంచాయతీ, మన ముసలెడ్డిపల్లె పంచాయతీ, 3 పంచాయతీలకు కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇంకొకటి, ఈ శాంక్షన్ అయిన వాళ్ళలో ఎవరైనా సరే వాళ్ళకు ఇల్లు ఆ స్థలాలు అక్కడ ఉంటే ఇక్కడ రద్దు చేయించి అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకునేదానికి కూడా అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మరి అలాగే శాంక్షన్ కానీ కూడా నిర్భయంగా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా సరే మేమందరం కూడా ప్రజల ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల్లో పాల్పంచుకొని మీకు అందరికీ కూడా అందే విధంగా చేస్తాం. మరి ఈ స్థలం ఇచ్చినటువంటి మన టీచర్ రాజారెడ్డి గారికి, మరి అదేవిధంగా ఈరోజు భోజన వసతులు ఏర్పాటు చేసినటువంటి మన ముసలెడ్డిపల్లె వైసీపీ నాయకులు వెంకటరెడ్డి గారికి, ఎందుకంటే వారు ఏదైనా సరే 10 మందికి ఉపయోగపడే విధంగా చేసే వారిని మనం గుర్తించుకోవడం మంచి పని కాబట్టి వెంకటరెడ్డి గారు కూడా ఆయన ఏదో పన్నెండు రాలేకపోయినా కూడా ఆయన ఈరోజు వసతి భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని అంత గురించి మన ఎంపీపీ మాజీ ఎంపీపీ గారు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయినా పట్టాలు పంపిణీ మళ్ళీ స్థలాల్లో వాళ్ళ ఫోటోలు తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టేసి అందరూ కూడా నిదానంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.